फ्रेंड्स वेलकम टू दिस चैनल टुडे रेसिपी एंडी जीड़ीपप्पु मुलक्काय कूर ई जीड़ीपप्पु अनेदी फुल गा तैयार अवकुंडा समर लो स्टार्टिंग जीड़ीपप्पु तैयार अयिनप्पुडु ई पप्पु दोरुकुतदन्नमाट सो दीन तोटी नेनु जीड़ीपप्पु मुलक्काय करी वंडुतुन्नानु एला दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दाम ఇంత జీడిపప్పుని తీసి చూసారు కదండి దాన్ని ఇలా పప్పుగా తీసాను ఇది బయట మార్కెట్లో కూడా మీకు దొరుకుతుంది సమ్మర్ స్టార్టింగ్ సీజన్లో వన్ కప్ జీడిపప్పు వన్ కప్ ఆనియన్ అండ్ టూ పచ్చిమిర్చిస్ కట్ చేసినవి వన్ కప్ టమాటా రెండు ములక్కాయలండి కట్ చేసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ मरी धनिया जीलकर्र पौडर अं करीवेपाक इप्पुडु तैयार चेसे विधान चूद्दाम रेंडी वेलिगिंचुकोनि दानि मीद बांडी पेट्टी दींट्लोनि रेंडु लेदा मूडु स्पून्ल आयिल् याड् चेसुकोवालि आयिल् कागाक दींट्लो कट् चेसिन आनियन्स् वेसुकोवालि दींट्लोने करीवेपाकु कूडा वेसुकोवालि दींट्लोने कट् चेसिन टमाटा मुक्कलु कूडा वेसुकोवालि దీంట్లో కట్ చేసుకున్న ములక్కాయలు కూడా వేసుకోవాలండి దీంట్లో salt కూడా యాడ్ చేస్తున్నాను పసుపును కూడా యాడ్ చేస్తున్నాను వీటిని శుభ్రంగా కలుపుకోవాలి దీంట్లో మనం ముందుగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మొత్తం అన్నిటిని కట్టేలాగా కలుపుకోవాలి దీంట్లో 1 ఫుల్ స్పూన్ కారం తీసుకున్నానండి కారం మీ ఇష్టం కారం బట్టి మీరు తగ్గించుకోండి నేనైతే ఫుల్ గా తీసుకున్నాను కలుపుకోవాలి కలుపుకున్న ఒక 5 నిమిషాలు ఈ కారం ఉప్పు అన్ని వీటికి పట్టే వరకు ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి దీంట్లో నేను 1 కప్ వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ మీ క్వాంటిటీ నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను అయ్యి అంటే ములక్కాయ ముక్కలు ములిగే వరకు వాటర్ వేయండి ఆయిల్ చూసారా పైకి తేలుతుంది అలాగే ములక్కాడు కూడా మెత్తగా ఉంది పట్టుకుంటే మెత్తగా ఉంది కాబట్టి ములక్కాయలు కూడా ఉడికింది ఈ విధంగా వచ్చే వరకు వీటిని నెమ్మదిగా మగ్గిస్తూ ఉండండి ఒక 15 మినిట్స్ మగ్గిస్తూ ఉండండి ములక్కాయ కూడా మగ్గిపోతది ఇలాంటి సమయంలోనే మనం ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి శుభ్రంగా జీరా పౌడర్ వేసినది బాగా కలిగిన తర్వాత మీరు కుదిరితే చాట్ మసాలా వేసుకోండి నేనైతే వేసుకోలేదు మసాలా వేసుకోండి నేను ఇప్పుడు మనం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు వల్లే ఈ కూరకి మరంత టేస్ట్ వస్తది ఇప్పుడు మనం జీడిపప్పు యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద ఉండిస్తే చాలు చాలా టేస్టీగా ఉండే జీడిపప్పు ములక్కాయ కూర రెడీ ఇంకా అంతే సర్వీస్ బౌల్ తీసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థాంక్యూ